సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. 24 కేంటి 80 నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ జోగి గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులను పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా పురాణాల్లో ఉంటుంది. ప్రతి సంఖ్యకి ప్రతి అంకెకి పురాణాల్లో ఉంటుంది ఉపమానం. 24కే కాదు పవన్ కళ్యాణ్, అన్నిటికీ ఉంటుంది. మరి 80కి తీసుకుని అది చెప్పచ్చు కదా? ఎంత సొల్లు కబుర్లు అంటే ఆయన చెప్తాడు. పవన్ అంటే కన్నీళ్లు తుడుస్తాడంట, పవన్ అంటే రాఖీ కడతాడంట, పవన్ అంటే రాఖీ అంట. ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట, ఆయనే కన్నీళ్లు తుడుస్తాడంట, ఆయనే ఒక 108 అంట, ఆయనే ఒక రాఖీ అట, ఆయనే ఒక తుఫాన్ అట. వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట. కండవాకి విలువ తెలుసా? వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంటే ఏంటో తెలుసా? పరువు. పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవా అంటే పరువు. ఆ కండవ పరువుకి చిహ్నం. మనకుందా అది? నవ్విపోతా కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు. చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పేలిన పడిలేచిన కెరటం, బాగా ముసల కెరటం బ్రహ్మాండంగా లేచింది, పడిలేచింది జనాల్ని. మీ రకంగా అండి నా రాజకీయ ధురంధ్రుడు. మరి 2019లో ఎవడు? 2024లో చంద్రబాబు నాయుడు రాజకీయ ధురంధ్రుడు, 2019లో ఎవడు? ఎవడంటనా? దగాకోరు, దగుల్బాజీ, అవినీతి పరుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు, ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు. నువ్వే చెప్పావు కదా ఇవన్నీ పేరు నాని చెప్పట్లా, ఈ మొత్తం నువ్వు చెప్పినయే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్తి రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులో రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ, నువ్వు 24 తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మొయ్యటం లేదా భుజం మొయ్యటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న ప్రతివాడిని ఎత్తుకోమంటున్నావు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా, మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు. మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా? నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను. మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు.